శుభం భయాతు శ్రీగురుభ్యో నమః. ఉత్తర నక్షత్రం గురించి మనం మాట్లాడుకుందాం. కొన్ని పాయింట్స్. ఉత్తర నక్షత్రం అంటే సింహరాశిలోకి వస్తుంది. సింహరాశి అంటే రాశ్యాధిపతి రవి అయ్యాడు. అలాగే ఉత్తర నక్షత్రాన్ని కూడా మనకి ఏంటంటే అధిపతి రవి అయ్యాడనమాట. అంటే ఉత్తర నక్షత్రంలో పుట్టారు అంటే వాళ్ళు డెఫినెట్గా సింహరాశిలోనే రవి నక్షత్రం మీద వాళ్ళు జన్మించారు. అంటే రాశ్యాధిపతి నక్షత్రాధిపతి అంతా రవి. సో ఇక్కడ రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా ఉంటుందన్నమాట. రవి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నాయంటే వ్యక్తి ఏంటంటే రంగు కూడా ఏంటంటే కొంచెం చామంచాయ కలర్లో ఉంటాడు మనిషి ఎక్కువగాను. తర్వాత అంటే ఈ ఉద్రేకము, కోపము, ఆవేశము, స్టవను, విల్ పవరు ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇందులో మళ్ళీ మనం ఉత్తర నక్షత్రం మనం తీసుకుంటే నాలుగు పాదాలకి చూపిస్తాం. మొదటి పాదం, రెండో పాదం, మూడో పాదం, నాలుగో పాదం లెక్కేసుకున్నప్పుడు అంటే 24 అవర్స్ అంటే ఆ నక్షత్రం ఎన్ని గంటల కాలం ఉంది దాన్ని డివైడెడ్ బై 4 చేస్తాం అన్నమాట. అంటే ఒకవేళ 22 గంటలు ఉండొచ్చు, 23 గంటలు ఉండొచ్చు, 26 గంటలు కూడా ఉండొచ్చు. మొత్తాన్ని ఎన్ని గంటలు అంటే ఎన్ని గంటలకు ఆరంభమైంది ఆ నక్షత్రము, ఎన్ని గంటలకు ఎండ్ అవుతుంది అని చూసుకుని డివైడెడ్ బై 4 చేసి నాలుగు పాదాలు అయినప్పుడు ఆ గడియ అంటే ఆ పుట్టిన సమయము మొదటి పాదంలోకి వస్తుందా, రెండులో వస్తుందా, మూడులో వస్తుందా, నాలుగో వస్తుందా అని చెక్ చేసుకోవాలన్నమాట. సో ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే దీనికి మళ్ళీ శాస్త్రీయంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏంటంటే ఒక పాదంకి కొన్ని దోషాలు ఉంటే కొన్ని పాదాలకి దోషాలు ఉండమాట. సో అలాగే మనం ఉత్తర నక్షత్రం దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటి పాదంలో ఎప్పుడైతే పుట్టినట్టు తెలుస్తుందో పితృమాతృ దోషాలు ఉన్నాయని చెప్తున్నమాట. పితృదోషాలు మాతృదోషాలు అనేసరికి ఏంటంటే డెఫినెట్గా తల్లిదండ్రులకు సంబంధించి దోషాలు ఉన్నాయని, అంటే వాళ్ళకి ఆరోగ్య సమస్య అనుకోండి, లేకపోతే ఇంకేమైనా సమస్యను కొన్ని దోషాలు అని జరుగుతుంటాయి అని చెప్తున్నమాట. అలాగే రెండో పాదం, మూడో పాదం, నాలుగో పాదం దగ్గరికి వచ్చినప్పుడు అంటే మనకు అంత మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. సో మనకు మొదటి పాదం, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఉదయం 6 గంటలకి ఉత్తర నక్షత్రం ఆరంభమైంది అనుకున్నాం, అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 7 గంటలకు ఉందనుకున్నాం, అంటే 25 గంటలు ఉంది అని అర్థం అన్నమాట. మొదటి పాదం అంటే ఏంటంటే ఈ రోజు ఉదయం 6 గంటల నుండి 6:24 అంటే 6:25 వరకు అంటే ఏమిటైంది, 6 నుండి 12:15 లోపల పుట్టినవాడు, ఉదయం 6 నుండి 12:15 మధ్యలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే మొదటి పాదంగా లెక్కేస్తాం అన్నమాట. ఆ 12:15 మళ్ళీ 6:30 అది రెండవ పాదం కింద వస్తుంది అన్నమాట. సో ఇలా మనం లెక్కేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏంటంటే ఈ మొదటి పాదంలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే డెఫినెట్గా 12:15 పుట్టిన వాళ్ళకి మాతృపితృ దోషాలు ఉంటాయి కాబట్టి దానికి కావాల్సిన సంస్కారం, దానికి కావాల్సిన దోషగుర్తికి కావాల్సిన యజ్ఞయాగాలు అనుకోండి, జపాలు అనుకోండి, హోమాలు అనుకోండి, అవి ఏదైనా చేయవలసి వచ్చింది. మాతృపితృ దోషాలు అంటే ఎవరు పుట్టిన పిల్లవాడికి యొక్క తల్లిదండ్రుల దోషం ఉంటుంది అని చెప్తున్నమాట. సో అలాగని ఈ నక్షత్రం పుట్టిన వాళ్ళ వివాహ వ్యవస్థకు వచ్చినప్పుడు ఏంటి, మనం వెంటనే మనం చూసుకోవాల్సిన నాడి ఏంటి ఇవన్నీ చూసుకుంటాం. అలాగే పేరు దేంతో పెట్టాలని ఫస్ట్ పాయింట్ వస్తుందన్నమాట. అలాగే ఉత్తర నక్షత్రం మొదలు మనకు ఏ పాదం అయినప్పటికీ కూడా అండి మనకి ఏంటంటే టే టో, మొదటి పాదం అంటే టే నక్షత్రంతో, తర్వాత రెండవ పాదం అంటే టో నక్షత్రంతో, టే టో పాపి మొదటిది టే, రెండవది టి, తర్వాత పా, తర్వాత పి, పా అంటే దీర్ఘం పా పి. సో ఇలాగే ఈ నాలుగుకి నాలుగు రకాలుగా అక్షరాలతో మనం నాలుగు పదాల్లో చూసుకుని మనం పేరు పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే మనం తీసుకున్నప్పుడు అండి ఈ ఉత్తర నక్షత్రానికి పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాని యొక్క జంతువు అంటారు, ఇదంటారు, అదంటారు మనం అనుకుంటాం కదా, అలా కాకుండా మనకేంటి ఈ ఉత్తర నక్షత్రానికి ఏంటంటే మా గణం ఏమిటి అంటే మనిషి గణం అని చెప్తాము. అలాగే జంతువు దగ్గరికి వచ్చినప్పుడు గోవు ఆది నాడి అని చెప్తామన్నమాట. ఇక్కడ మనిషి గణము గోవు ఆది అంటే జంతువు దగ్గర గోవు, తర్వాత ఆది నాడి ఏంటంటే మొదటి నాడి, ఆది నాడి, మధ్యనాడి, అంత్యనాడి అంటారు. అయినప్పుడు డెఫినెట్గా ఇది ఒక మంచి శుభ సూచకం అని చెప్తామన్నమాట. సాధారణంగా ఉత్తర నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ప్రత్యేకమైన దోషాలే ఉండవు. మొదటి పాదంలో దోషాన్ని కూడా మనం పుట్టిన 11 రోజులకో 21 రోజులకో ఒక రోజు తక్కువ నెల రోజులకో దాన్ని చేరుస్తున్న సంస్కారాలన్నీ చేసేస్తే అక్కడితో ఆ దోషం మాతృపుత్ర దోషాలు పోతాయి, ఇంకా ఫర్దర్గా ఎక్స్టెన్షన్ అవ్వదు అన్నమాట. అంచేత ఈ అటువంటి కార్యక్రమం చేసుకుంటూ మనం ముందుగానే వెళ్ళగలిగితే డెఫినెట్గా మనకు ఆ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగదు. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ఉత్తర నక్షత్రం రవి నక్షత్రం ఉంది కాబట్టి రవి నక్షత్రానికి వక్రము అనేదే సమస్య ఉండదు, అలాగే రవి నక్షత్రానికి మౌఢ్యము అనే సమస్య ఉండదు. ఎందుకంటే రవి అనే నక్షత్రం రవి నక్షత్రాధిపతి రవి అయ్యాడు కాబట్టి ఈ నక్షత్రం మీద ఎటువంటి దోషాలు మనకు ఎక్కువ కనిపించాలన్నమాట. అంచేత డెఫినెట్గా నక్షత్రాధిపతి రవి అన్నాడు కాబట్టి రవికి ఎటువంటి దోషాలు లేవు కాబట్టి డెఫినెట్గా మనకి ఏంటంటే అస్తంగతి రావడం కానీ లడ్వం జరగదు. కాబట్టి రవితో ఏ గ్రహమైనా కలిస్తే ఆ గ్రహంకు బలం తగ్గుతుంది తప్ప రవి గ్రహానికి ఏం కాదు. సూర్యనామూర్తి కలిస్తే ఏమవుతుంది, ఎవరైనా మండిపోతారు అవతల వాళ్ళు, ఇక్కడ సూర్యనామూర్తికి ఏం కాదు కదా, సేమ్ థింగ్ అన్నమాట. అంచేత ఏంటంటే ఈ ఉత్తర నక్షత్రంగా విశిష్టతుంది కాబట్టి వీళ్ళు నిత్యం చేసే పారాయణ భాగంలో సూర్యారాధన ఎక్కువగా చేసుకోగలిగితే దానివల్ల ఏంటంటే సూర్యారాధన అంటే సూర్య కవచం కానీ సూర్యనారాయణ పారాయణం కానీ లేకపోతే ఆదిత్య ఉదయం చదవడం కానీ ఆదిత్య కవచం చదవడం కానీ సూర్యశక్తి ఏమైనా చేయడం కానీ
ఇటువంటివి ఏదో కొన్ని ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండడము మహాభాగ్యంగా ఉండడము ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుందట. సో ఈ రకంగా మనం ఈ నక్షత్రాలు చేసుకుని ముందుకు వెళ్తే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.